తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో నేడు ప్రభల ఉత్సవం జరగబోతోంది. కనుమ పండుగ రోజున ప్రభల జాతర కోనసీమ గ్రామాల్లో 400 ఏళ్ల నుంచి జరుగుతున్న సాంప్రదాయ వేడుక. అంబాజీపేట మండలం జగ్గన్నతోటకు చేరుకోనున్న 11 గ్రామాలకు చెందిన ప్రభలు అక్కడ ఊరేగింపుగా ఉంటాయి. ఏకాదశి రుద్రుల దర్శనం కోసం జగ్గన్నతోటకు భక్తులు పోటెత్తుతున్నారు. మరోవైపు కోనసీమ ప్రజలు అట్టహాసంగా జరుపుకునే వేడుకలు ఇవి. ప్రభల జాతర సందర్భంగా జగనన్న తోట వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు కూడా పోలీస్ అధికారులు చేపట్టారు. ఇక తీర్థానికి తరలివచ్చే భక్తుల కోసం రహదారిని అధికారులు తీర్చిదిద్దారు. 40 అడుగుల వరకు పొడవు, 20 అడుగుల వెడల్పుతో వైభవంగా ప్రభల ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ అక్కడికి వచ్చి ఆ వైభవాన్ని తమ కళ్ళారా తిలకించి పునీతులవుతూ ఉంటారు. అంబాజీపేట మండలం వాకలగరువు, తొండవరం గ్రామాల్లో అతి ఎత్తైన ప్రభలు ఏర్పాటు చేస్తారు. ఒక్కో ప్రభను జగ్గన్నతోట వద్దకు భుజాలపై మోసుకు వస్తారు. దాదాపు 100 మందికి పైగా యువకులు, గ్రామస్తులు తమ భుజాలపై ఆ ప్రభలను మోసుకుంటూ వస్తూ భక్తి తన్మయత్వంతో పండగ జరుపుకుంటారు.